हाय हेलो वेलकम बैक टू अवर चैनल इवाल्टी मना रेसिपी वच्चेसी बिर्यानी विथ चिकन एंड रायता ई रेसिपी ओक प्रिपरेशन मेथड एंटो दानिकि कावाल्सिनटुवंटि इंग्रीडियंट्स एंटो तेलुसुकुने मुंदु मन चैनल नि सब्सक्राइब चेसुकोने वाळ्ळु प्लीज शेयर एंड सब्सक्राइब मरिन्नि अपडेट्स कोसम पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयडम मट्टुकु मर्चिपोवद्दु ओके फ्रेंड्स ఈ రోజు మనం ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వాటి ప్రిపరేషన్ మెథడ్ ఏంటో చూద్దాం. ముందుగా బిర్యానీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అలాగే బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులు, వాటర్, సాల్ట్, బిర్యానీ మసాలా, అలాగే వాష్ చేసి పెట్టుకున్న రైస్. ముందుగా స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసి దాంట్లో ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోండి. మోస్ట్లీ ఆయిలే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 or 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అది కొద్ది ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించినటువంటి బిర్యానీ దినుసులన్నీ అందులో వేసుకోవాలి. బిర్యానీ ఆకు, పుదీనా వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ కొద్ది ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్ది హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్ది ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేయండి. ముందుగానే టమాటో పీసెస్ వేయొద్దు, టమాటో వేస్తే ఫ్రై అవ్వదు. అవి కొద్ది ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా, ఇందాక నేను చూపించినటువంటి బిర్యానీ దినుసులతో నేను పౌడర్ చేసుకున్నాను, అది కూడా ఒక స్పూన్ వేసుకున్నా. కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు అందులో రైస్ వేసేసుకున్నాము. ఈ రైస్ వచ్చేసి ముందుగానే వాష్ చేసుకొని వాటర్ అన్నీ వంచేసి పక్కన పెట్టేసుకోండి. వాటర్ ఉంచుకోవద్దు, వాటర్ అన్నీ వంచేసుకొని పెట్టేసుకోండి పక్కన రైస్. ఈ రెసిపీలోకి ఈ రైస్ మొత్తం అందులో వేసేసుకొని కొంచెం అందులో సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఓన్లీ రైస్ చూడండి, వాటర్ వేయలేదు. వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటర్ అంతా తీసేసుకున్న రైస్ని అందులో వేసాను. అందులో 1 or 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఈ రైస్ని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. నిదానంగా కలుపుకోండి, ఒకే డైరెక్షన్తో నిదానంగా కలుపుకోండి, లేదంటే రైస్ అంతా విరిగిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత ప్యాన్లో ఇలా సెట్ చేసుకోండి. రైస్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 glass రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. గుర్తుంచుకోండి, కరెక్ట్గా 1 glass రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడతాయి. ఆ రైస్ 1 minute దాకా ఫ్లేమ్లో ఉంచిన తర్వాత వాటర్ వేసుకోవాలి. రైస్ ఈ మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది ఆ 1 minute. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకే డైరెక్షన్లో రైస్ని కలుపుకోండి. చూడండి, అలాగే ఒకటే డైరెక్షన్లో కలుపుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత ఒకసారి మూత తీసేసుకొని రైస్ ఎలా ఉడుకుతుందో చూసుకోండి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి. తర్వాత చూడండి, రైస్ బాగా దగ్గరకు వస్తుంది. ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి, ఎందుకంటే రైస్ అంటుకోకుండా నీట్గా విడివిడిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు చాలా సిమ్లో పెట్టేసుకోండి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ని బాగా సిమ్లో చేసేసుకోండి. రైస్ నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. చూడండి, రైస్ బాగా మగ్గిపోయింది. చూడండి, ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది మనకు. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రైస్ని. కరెక్ట్ మెజర్మెంట్స్ మట్టుకు గుర్తుంచుకోండి, 1 glass రైస్కి 1.5 గ్లాస్ వాటర్ మట్టుకు పడుతుంది. ఇప్పుడు ఇందులోకి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసేసుకోండి. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉప్పు, పసుపు, కారం,
చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే టమాటో పేస్ట్. ఈ టమాటో పేస్ట్ వచ్చేసి నేను కొబ్బరి, జీడిపప్పు, టమాటో మిక్సీ పట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా, కొత్తిమీర. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. అందులోనే కొంచెం మిర్చి కూడా వేసేసుకుందాము. అవి రెండు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో ఇందాక చూపించినటువంటి చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ని వేసుకోవాలి అందులోకి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత డైరెక్ట్గా అలాగే కలపకుండా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. పసుపు ఉప్పు వేసుకొని కలుపుకుంటే మీకు పక్కన ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట. లేదంటే చికెన్ పీసెస్ చుట్టూతో అంటుకుంటాయి. చూడండి, అలా కలుపుకోండి. పసుపు ఉప్పు మొత్తం చికెన్కి పట్టేలాగా కలిపేసేయండి. అలా కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఆ వాటర్ అంతా పీల్చేసుకోవాలండి చికెన్ పీసెస్. అప్పుడే మనకి చికెన్ కొంచెం ఉడికినట్టు అవుతుంది. ఆ వాటర్లో చికెన్ బాగా ఉడికిపోతుంది. మనం ఫస్టే వాటర్ వేసుకోవద్దు. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ లేదా 1½ స్పూన్ మనం ఎలా టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకొని కలిపేసుకోండి. బాగా కారం వేసిన తర్వాత ఆ వాటర్ అంతా పీల్చేసుకుంటుంది చికెన్. పీల్చేసుకొని ఆయిల్ పైకి తేలిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది బాగా కలుపుతూ ఉంటే. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందాక మీకు చూపించినటువంటి టమాటో పేస్ట్ని వేసుకోండి. ఈ టమాటో పేస్ట్లో కొబ్బరి, జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టాను గుర్తుంచుకోండి. అప్పుడు మనకి గ్రేవీ బాగా చిక్కగా ఉంటుంది. అది వేసేసుకొని కూడా బాగా కలిపేసుకోవాలి. టమాటో పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ ఉన్నప్పుడు ఆ టమాటో పేస్ట్ యొక్క పచ్చివాసన కూడా పోవాలి. అందుకోసమే మనం కాసేపు అలాగనే ఉంచుకున్నాము. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ లేదా 1½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. మనకి ఎక్కువగా గ్రేవీ అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఊరికే 1½ గ్లాస్ వాటర్ వేసేసుకొని వదిలేయండి. మూత పెట్టేసుకొని అది బాగా వాటర్లో ఉడికిన తర్వాత ఒకసారి తీసేసుకొని అందులో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1½ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోండి. అంతేనండి, చికెన్ మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, తక్కువగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసేసుకొని చేసేసుకోవటం. ఓకేనండి, ఇప్పుడు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు బిర్యానీలోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మళ్ళీ మనం ఇప్పుడు రైతా ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇప్పుడు రైతా ప్రిపరేషన్ చూసేద్దాము. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు మీకు చూపించేస్తాను. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, అలాగే కొంచెం పుదీనా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పెరుగునంతా వేసేసుకోవాలి. పెరుగును వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి కలిపేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, పుదీనా మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
ఒక స్పూన్ లేదా 1.5 స్పూన్ salt మన టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకోండి తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం అది బాగా చిక్కగా ఉంది అనిపిస్తుంది కాబట్టి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము కొంతమందికి వాటర్ ఇష్టం ఉండదండి వాటర్ ఇష్టం లేని వాళ్ళు వాటర్ వేసుకోవద్దు అలాగే ఉంచేసుకోండి నేనైతే కొద్ది వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అంతేనండి రైతా రెడీ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాల్టి సండే స్పెషల్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అండ్ రైతా ప్రిపరేషన్ దాని మెథడ్ ఏంటో చూసేశారు కదా మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందు ఉంటుంది మన అలెగ్యాస్ ఈజీ కిచెన్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్